ఇద్దరి గురించి కథ చెప్పాలంటే మూడు భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. భావ్ నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న, రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్న. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నన్ను వదిలేస్తున్నావా? నన్ను నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న